ఈ విషయంలో చంద్రబాబే టాప్. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ముఖ్యమంత్రుల ఆస్తులపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల ఆస్తులను పరిశీలించి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రుల కన్నా అత్యధికంగా స్థిర చరాస్తులను కలిగి ఉన్నట్లు తేల్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల విలువ 177 కోట్లు. చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు కలపడంతో అత్యంత ఎక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు తొలిస్థానం సాధించారు. రెండో స్థానంలో అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 129 కోట్లు. ఆ తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ నిలిచారు. అమరేందర్ ఆస్తుల విలువ 45 కోట్లు. అయితే వీరు ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను లెక్కలు సమర్పిస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల విషయంలో 4వ స్థానంలో ఉన్నారు. ఆయన ఎన్నికల అఫిడవిట్లో చూపించిన లెక్కల ప్రకారం ఆస్తుల విలువ 15.5 కోట్లు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం 30 లక్షలు మాత్రమే. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆస్తుల విలువ 55 లక్షలుగా చూపారు. అందరికంటే అతి తక్కువ ఆదాయం ఆస్తులున్న ముఖ్యమంత్రి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. ఆయన ఆస్తుల విలువ కేవలం 26 లక్షలు మాత్రమే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు నిర్ధారించాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆస్తుల విషయంలో 4వ స్థానంలో నిలబడడం విశేషం. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబులపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని తేల్చింది. దేశంలో 11 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. మిగతా 20 మందిపై ఎలాంటి కేసులు లేవని ఏడీఆర్ పేర్కొంది. అందులో 8 మంది నేరారోపణలు కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. ఆయనపై 22 కేసులు ఉన్నాయి. వాటిలో 3 తీవ్రమైన నేరారోపణలు. కేరళ సీఎం పినరయి విజయన్ 2వ స్థానంలో ఉన్నారు. ఆయనపై 11 కేసులు ఉన్నాయి. వాటిలో 1 తీవ్రమైన నేరం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. అటు తెలంగాణ సీఎం కేసీఆర్పై 2 కేసులు ఉన్నాయి. ఆయనపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వరంగల్ జేఎఫ్సీఎం కోర్టులో 1వ అదనపు జడ్జి ముందు 2013 మార్చి 14 దాఖలు కాగా ఆ కేసు ఇంకా విచారణ దశలో ఉంది. దాంతోపాటు ఐపీసీ సెక్షన్ 147, 117, 151, 188, 341, 353, 506, 149 సెక్షన్ల కింద సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసులు రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించిన కేసులో కేసీఆర్పై అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పనిని అడ్డుకోవడం, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యేలా నిరసనలు తెలపడం, ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనపై 3 సాధారణ నేరారోపణలు ఉన్నాయి. విచారణ దశలో ఉన్న ఈ 3 కేసులపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఆయనపై ఆదిలాబాద్ కోర్టులో 1, బొబ్బిలి కోర్టులో 1, నాంపల్లి కోర్టులో 1 కేసు ఉన్నాయి. కోర్టు స్టే విధించడంతో ఆయనపై ఉన్న అభియోగాల వివరాలను ఏడీఆర్ వెల్లడించలేదు.